హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అమ్మమ్మల కాలం నాటి వంకాయ రోటి పచ్చడి చేసుకుందాం దానికోసం పెద్ద సైజు వంకాయ ఒకటి తీసుకున్నానండి అది బాగా కడిగి పెట్టుకున్నాను అలాగే ఒక పెద్ద సైజు బజ్జిమిర్చి ఒకటి మీ దగ్గర బజ్జీ మిర్చి లేకపోతే నార్మల్ మిర్చి యూజ్ చేసుకోండి అలాగే ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయ చింతపండు ఆయిల్ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ పోపులు ముందుగా వంకాయని తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని కాల్చుకోవాలి వంకాయని ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇది నుప్పుల పైన పెట్టి కాల్చుకొని చేస్తే చింకా టేస్టీగా ఉంటుందండి మన దగ్గర ఇప్పుడు నుప్పులు లేవు కాబట్టి ఇలా స్టవ్ మీద పెట్టి కాల్చుకుంటున్నాను ఇప్పుడు ఇది కాలిన తర్వాత తీసి చల్లార పెట్టుకుందాం ఇప్పుడు మరొక బాడీ పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఆయిల్ వీటెక్కిన తర్వాత ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయ వేసుకొని వేగనివ్వాలి ఇది వేగిన తర్వాత మిర్చి కట్ చేసుకుని ముక్కలు వేసుకోవాలి నా దగ్గర బజ్జీ మిర్చి ఉంది కాబట్టి వేసుకున్నానండి మీ దగ్గర నార్మల్ మిర్చి కూడా వేసుకోండి ఇప్పుడు ఇది వేగిన తర్వాత తీసి చల్లారనివ్వాలి ఇప్పుడు వంకాయ పైన ఈ నల్లగా ఉన్న పొరనంతా తీసుకోండి ఇప్పుడు దీన్ని మధ్యకి కట్ చేసుకొని తొనలాగా తీసి చూడండి మధ్యన ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఇది కూడా ఆ పోపులు దాంట్లో వేసుకొని వేయించుంచుకున్నాం కదా దీంట్లో వేసుకొని ఒకసారి ఇప్పుడు రోట్లోని ముందుగా ఎండుమిర్చి చింతపండు వేసుకొని కొంచెం దంచుకోండి ఇది కొంచెం నలిగిన తర్వాత అప్పుడు వంకాయని కూడా వేసి దంచుకోండి ఇలా రోట్లో వేసుకొని చేసుకున్న పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి మిక్సీలో కన్నా మిక్సీలో చేయడం వల్ల అది పేస్ట్ లాగా అయిపోతుంది అదే రోట్లో అయితే కొంచెం కచ్చాబిచ్చాగా ఉంటుంది ఇప్పుడు టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకొని దంచుకోండి దంచుకొని ఈ వంకాయని కూడా వేసుకొని మరొకసారి దంచుకోవాలి ఈ రోజుల్లో సింపుల్గా అయిపోతుందని అందరం మిక్సీలో వేసుకుంటున్నాం అండి ఇప్పుడు రోట్లో ఎవరు దంచుకోవట్లేదు కానీ రోట్లో చేసి దంచుకునేది హెల్త్కి కూడా చాలా మంచిది ఇది వేడివేడి అన్నంలో అన్నంలోనే కానీ నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నలిగింది కదా ఇప్పుడు దీన్ని పక్క ఒక బౌల్లోకి తీసుకొని తిని మళ్ళీ ఒకసారి పోపు వేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకొని పోపులు ఎండిమిర్చి కరివేపాకు వేసుకొని పోపు వేసుకుందాం